హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ స్వరాడస్. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారు, నేను కూడా బాగున్నానండి. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తుల్యం రామ నామవరాన్నని. మేము పూలు కొనడానికి వెళ్ళామండి, అక్కడ మాకు ఇలా కనిపించింది. సో మీ అందరికీ చూపిద్దామనే ఉద్దేశంతో మొత్తం అంతా తీయడం జరిగింది. అక్కడ శ్రీరాములు వారి పూజ చేసి పానకం, మజ్జిగ, తర్వాత వడపప్పు అన్నీ పంచిపెడుతున్నారు. ఇలా ఉంటుందండి మా పూల మార్కెట్ అనేది. అంటే ఇది చాలా తక్కువ యాక్చువల్గా చూపించింది. పెద్ద పూల మార్కెట్ ఇంకా పెద్దగానే ఉంటుంది, అంత దూరం వెళ్ళలేదు మేము. సో పక్కన ప్లాట్ఫామ్ మీద పెడుతూ ఉంటారు ఇలాగా మార్కెట్ లాగా. సో అవి మాత్రమే నేను తీశాను. కొబ్బరికాయలు కానీ, తర్వాత మామిడాకులు, పూలు అన్నీ అమ్ముతూ ఉంటారు. ఇది వడపప్పు అండి. వడపప్పులో చలవ చేసేందుకు ఏం చేశారంటే ఈ కీరా ముక్కలు కూడా కలిపారు. సో నేను అక్కడ తీసుకుంటున్నాను. అలాగా చిన్నప్పటి జ్ఞాపకాలు, మధుర జ్ఞాపకాలు అంటారు చూడండి, అవి గుర్తుకొచ్చి అవి తీసుకోవడం జరిగింది. ఇలాగా చాలా పందిట్లో జరిగినాయండి. ఇది వేరే చోటు, ముందు చూపించింది పెసరపప్పు నేను పూల కోసం వెళ్ళినప్పుడు తీసింది, ఇది వేరే చోటు అండి. సో అక్కడే కనీసం ఒక 5-6 పందిట్ల దాకా చూశాను. అక్కడ పానకం, వడపప్పు, అదేంటి ఇలా మజ్జిగ అన్నీ ఇవ్వటం చూశాను. సో మీకు చూపిద్దామని తీశాను. తర్వాత మేము సాయంత్రము శ్రీ కోదండరామ స్వామి టెంపుల్ రామూర్తి నగర్ అనమాట, చాలా దగ్గర మాకు ఇక్కడ నుంచి. షెల్ పెట్రోల్ బంక్ ఉంటుంది దాని పక్కన అనమాట సందులో. సో అక్కడ ఈ గుడి ఉందండి. సో అక్కడ తీశాను ఇవన్నీ కూడాను. ప్రదక్షిణాలు చేద్దామని చెప్పి గుడి చుట్టూరా తీశాను. వినాయకుడు, కోదండరామస్వామి అంటే రామ లక్ష్మణ సీత సైత ఆంజనేయ స్వామి తండ్రి, అవన్నీ వాళ్ళందరూ ఉన్నారు. సో మేమైతే ప్రదక్షిణాలు చేస్తున్నాము. చుట్టూరా ఇలా ఉందన్నమాట, పూల మొక్కలతోటి, తర్వాత చెట్లతోటి అలా ఉంది. జనం కూడా చాలా ఎక్కువగానే ఉన్నారండి, చూశారు కదా. మేము బయటకు వచ్చామో లేదో ఇంకా క్యూ అయితే పెరిగిపోయింది బాగాను. తర్వాత అవుటర్ డెకరేషన్ అనమాట, ఇదంతా కూడాను చాలా చాలా బాగుంది. హుండీ కూడా తిరుపతి హుండీలాగా అనిపించింది నాకు, అందుకని ఆ హుండీ పిక్చర్ కూడా పర్టికులర్గా మీకోసమని తీశాను. సీతారాముల వారి గుడే అని చెప్పడం కోసమని పైన ఆయన విగ్రహాలు ఉన్నాయి కదా, అవి తీసి చూపించాను. తర్వాత ఈ హుండీ అనమాట చూడండి ఎంత బాగుందో చూడటానికి. సో బయట డెకరేషన్ అయితే చాలా చాలా అందంగాను నిండుగా అనిపించిందండి. ఒక దేవుడి గుడికి ఒక పర్టికులర్ టైంలోనే బాగుంటుంది గుడి అంతా డెకరేషన్ చేసి ఉంటుంది. సో ఇలా అన్నమాట, చూసారు కదా విగ్రహాలు ఎంత నిండుగా ఉన్నాయో చక్కగా చూస్తూ ఉంటే చాలా చాలా ఆనందంగా అనిపించిందండి. ఫస్ట్ టైం నేనైతే వెళ్ళటం అనేది ఇక్కడికి. ఇప్పటిదాకా మాకు సీతారాముల వారి గుడి ఇక్కడ ఉంది అని మాకైతే తెలియదు. సర్చ్ చేసి చూస్తే మీకోసం చూపించడానికి ఇలా తీసాము. తర్వాత మేము ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాము. ఎన్ఆర్ఐ లేఅవుట్లో ఉందండి ఇది, చాలామందికి తెలిసే ఉండొచ్చు. చాలా పెద్దది కూడా గుడి కూడాను. సో అక్కడికి కూడా వెళ్ళామని చూపించడం కోసమని నేను ఇలా అయితే తీశాను. యాక్చువల్గా ఇది ఉగాదికి వెళ్ళామండి, నిన్న వెళ్ళింది కాదు. నిన్న కోదండరామ స్వామి టెంపుల్కి వెళ్ళాము, అంటే సీతారాముల వారి గుడికి వెళ్ళాము నిన్న. ఇది ఉగాది రోజున తీసింది. సో మనము ఆంజనేయ స్వామి అంటే ఈ సీతారాముల వారి దగ్గర ఉండే ఆయనే కాబట్టి అక్కడ ఇలాగ తీసి చూపిస్తున్నాను. సో రెండు గుళ్ళకి ఒక రోజునే వెళ్తే ఎంతో బాగుంటుంది, బట్ కుదరదు కదా, అందుకని ఇలాగనమాట. చూసారు కదా ఎంత నిండుగా ఉందో, మా ఫ్యామిలీ ఫోటో కూడా అంతే నిండుగా అనిపించింది కెమెరాకి. సో ఇదే అండి మా శ్రీరామనవమి విశేషాలు. మీకు కూడా ఉన్నట్లయితే అలాంటివన్నీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.